సుసమృష్ట గృహ. ఎంత అందమైన మాట ఈ మాట. పది మార్లు ఎందుకు అంటున్నాడు పదం గుర్తున్నది. సుసమృష్ట గృహ, చక్కగా శుభ్రము చేయబడిన ఇల్లు. అది అలాంటి ఇంట్లో అమ్మవారు ఉంటారు. అందుకే శుభ్రత ఎక్కడుంటుందో లక్ష్మి అక్కడుంటుంది. అంతేగాని మంచి గుళ్ళు కట్టేవండి, గోపురాలు కట్టేవండి, కానీ చుట్టూ ఉన్నదంతా మొత్తం మాలిన్యం, ఏం లాభం అండి? ఇక్కడ అమ్మ గుళ్ళలో ఉంటుందా? శుభ్రత ఎక్కడుంటుందో లక్ష్మి అక్కడుంటుంది, స్వచ్ఛత ఎక్కడుంటుందో లక్ష్మి అక్కడుంటుంది. ఇవి మనం బోధించాలి మూల మూలల్లో. కేవలం ప్రవచనకర్తల బాధ్యతే కాదు ఈ మంచి విషయం. ఒకరు పది మందికి చెప్పండి, పది మంది వంద మందికి చెప్పండి, అప్పుడు స్వచ్ఛ భారత్ తప్పకుండా వస్తుంది. ఋషులు చెప్పారు అక్కడ. అంత అందమైన మాట ఇక్కడ. మనము మన ఇంటి పరిసరాలు ఇలా ఎవడికి వాడే జాగ్రత్త పడితే మొత్తం దేశం బాగుపడదు. అయితే ఒక ఆవిడ పాప అపార్ట్మెంట్ అంతా శుభ్రం చేసి ఆ చెత్తంతా పైనుంచి పోసింది, కింద పెడుతున్న నెత్తి మీద పడింది. ఇదే శుభ్రత అంటే. అందుకు మనలో మనకు మార్పు రావాలి. శుభ్రత గురించి పై దేశాల్లో మనకు చెప్పవలసిన పరిస్థితిలో ఉన్నాము అంటే సిగ్గుచేటైన విషయం. ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు సుసమృష్ట గృహ. అంతేకాదు ఏ ఇంట్లో బూజు, దాని తర్వాత దుమ్ము, పాత బట్టల మూటలు ఉంటాయా, ఇంట్లో లక్ష్మి ఉండదు. కొందరిళ్ళకి వెళతామండి, అక్కడ ఉన్న వాటి నుండి పుస్తకాల నుండి దుమ్ము, ఇంటి నిండా ఎక్కడ ముట్టుకుంటే ఏదో అంటుకుంటుందో తెలియదు, బల్లల నిండా ఎక్కడ పెద్ద అక్కడ దుమ్ము. పైగా ఆ పుస్తకాలు పేర్చే పద్ధతి సరిగ్గా ఉండదు. ఎక్కడ పెడితే అక్కడ బట్టలు మూటలు, మంచం మీద ఇన్ని మూటలు, పక్కన సోఫాల మీద ఇన్ని, ఇలాగ ఎక్కడైతే మూటలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇల్లు అద్దంలో పెట్టుకోవాలి, అదే లక్ష్మీ స్వరూపం. అలా ఇంటిని అమర్చుకుంటే అది లక్ష్మీ ఆరాధన అంతే. కొంతమంది అంటూ ఉంటారు ఏమంటే దేవుడి దగ్గర నేను ఎక్కువ గడపలేకపోతున్నామండి, నీ పని నువ్వు సరిగ్గా చేస్తే అదే పెద్ద దైవ పూజ. అలాగే నేను పూజలు చేయక్కర్లేదని చెప్పాడని చెప్పద్దు ఎవరితో, వద్దని చెప్పలేదు. అక్కడ కూర్చుని చేసే గంట మాత్రమే పూజ కాదయ్యా, నీ ఇంట్లో నువ్వు చేసే ప్రతి పని పూజ. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది గ్రహించితే సుసమృష్ట గృహాహ. అందుకే మహానుభావుడు భీష్ముడే ఆచారకాండలో ఒక మాట చెప్పాడు, పాత్రశుద్ధి, పాకశుద్ధి, గృహశుద్ధి కలిగిన స్త్రీ అందు మహాలక్ష్మి ఉంటుంది. ఇది చెప్పాడు ఇక్కడ. పాత్రశుద్ధి, పాకశుద్ధి, అందుకని ఏదో వండాం, ఏదో తిన్నాం, ఎవరి కోసమో తింటున్నాం అంటే ఎలా అండి? అందుకే పాత్రశుద్ధి ఉండాలి, పాకశుద్ధి ఉండాలి, గృహశుద్ధి ఉండాలి. ఈ మూడు చేసే స్త్రీ నిజమైన గృహిణి ఇల్లాలు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ.